నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈడీ అధికారులు ఎవరైతున్నారో, కవిత ఇంట్లో బజర హిల్స్లోని కవిత నివాసంలోనే సోదాలు నిర్వహించడం కూడా జరుగుతుంది. మొదట్లో దాదాపుగా 2022 డిసెంబర్ 11 కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. దీని తర్వాత 14 నెలల గ్యాప్ తర్వాత గత నెలలో కవితకి ఈడీ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కవిత వాళ్ళకి ఈమెయిల్ కూడా పంపడం జరిగింది, లెటర్ రాయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పార్టీ నాకు ఒక కీలక బాధ్యతలు అప్పచెప్పింది, నాకు షెడ్యూల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈడీ అధికారులకు ఇప్పుడు ప్రస్తుతానికైతే సహకరించలేను, ఎందుకంటే నాకు షెడ్యూల్ ఉంది కాబట్టి, కావాలంటే నేను వర్చువల్గా సమాధానాలు చెప్తానని చెప్పేసి కవిత కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈరోజు కవిత ఏదైతే సుప్రీంకోర్టులో తన పిటిషన్ సవాల్ చేసిందో దానికి సంబంధించిన విచారణ ఈరోజు జరిగింది. ఆ విచారణ జరిగిన కేవలం గంట వ్యవధిలోనే కవిత ఇంటికి ఈడీ అధికారులు కూడా రావడం జరిగింది. దాదాపుగా 2 కార్లలో 10 మంది బృందంతో బజర హిల్స్లోని కవిత నివాస గృహంలో ప్రస్తుతానికి ఈడీ అధికారులు దాదాపుగా 2.5 గంటల నుంచి కూడా సోదాలు నిర్వహించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టులో ఈరోజు కవిత కేసుపై విచారణ జరిగిన దానిపై ఈ నెల 19వ తారీఖుకి కేసు అయితే విచారణ అయితే కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే మాగుంట రాఘవరెడ్డి అలాగే శరత్చంద్రారెడ్డి ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా అప్రూవర్గా మారిన తర్వాత కవితను సిబిఐ ముద్దాయిగా ప్రకటించడం కూడా జరిగింది, ముద్దాయిగా చేర్చడం కూడా జరిగింది. ఇదే తరుణంలో ప్రస్తుతానికి కవిత ఇంట్లో సోదాలు నిర్వహించడం కూడా జరుగుతుంది. గతంలో కవితకు 2 సార్లు నోటీసులు ఇచ్చారు, ఇది 3వ సారి. మొదటిసారిగా హైదరాబాద్లోనే కవిత ఇంట్లో దాదాపుగా ఆవిడ్ని ప్రశ్నించిన ఈడీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ప్రస్తుతానికి ఇది 3వ సారి ఈ యొక్క నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతుంది. 3వ సారి కవిత ఇంటికి కూడా రావడం జరిగింది, 2వ సారి కవిత హాజరు కాలేదని వాళ్ళకి తెలియజేయడం కూడా జరిగింది. ఇదే తరుణంలోనే అప్రూవర్గా కొంతమంది ఈడీ అధికారులకు కొంతమంది అప్రూవర్గా మారిన తర్వాత ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరితో పాటు కవితను కూడా ఈ కేసులో సిబిఐ ముద్దాయిగా జాయిన్ చేయడం కూడా జరిగింది, ముద్దాయిగా చేర్చడం జరిగింది. ప్రస్తుతానికి ఆ యొక్క బంజారా హిల్స్లో కవిత ఇంటి వద్ద హై టెన్షన్ అయితే నెలకొంది. కవితని అరెస్ట్ చేస్తారా లేదంటే విచారణ చేసి ఇద్దరితో ముగిస్తారా అనే దానిపైన కూడా తీవ్ర ఉత్తుకంఠ నెలకొంది. ఎందుకంటే దీనికి సంబంధించి పార్టీ వర్గాల్లో కానీ పార్టీ శ్రేణుల్లో కానీ ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే కనుక కొంత పెద్ద ఎత్తున లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా ఇప్పటికే మనకందరి ప్రాథమిక సమాచారం. దీనిపైన ఒకవేళ బీజేపీ కనుక దీన్ని క్యాచ్ చేసుకోగలిగితే ఈసారి తెలంగాణలో కొంతమేర బీజేపీ దీన్ని క్యాచ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కవితను అరెస్ట్ చేయలేదని గత స్థానిక ఎన్నికలు ఏదైతే ఉందో, సార్వత్రిక ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికలకు సంబంధించి కొంతమేర బీజేపీ మీద ఒక పెద్ద అపవాదం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసే పనిచేస్తున్నాయి, రెండు కలిసే ఉన్నాయి కాబట్టి అందుకే కవితను అరెస్ట్ చేయలేదని ఒక అపవాదం అయితే బీజేపీ మూటగట్టుకుంది. ఇదే తరుణంలో ఈసారి ఖచ్చితంగా రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనే ఈ యొక్క ఎలక్షన్ స్టంట్గా భావిస్తారా లేదంటే అసలు బీజేపీతో సంబంధం లేకుండా సిబిఐ కానీ ఈడీఐ కానీ తమ పని తమ చేతికి పోతుంది అనేది కూడా ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులతో పాటు కొంతమంది ఈడీ అధికారులు దాదాపుగా 10 మంది బృందం 2.5 గంటల 3 గంటల నుంచి కూడాను కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన తరుణంలోనే ప్రస్తుతానికి బంజారా హిల్స్లో కవిత ఇంటి దగ్గర కొంత హై టెన్షన్ అయితే నెలకొంది. ఖచ్చితంగా కవితను అరెస్ట్ చేస్తారని చెప్పేసి కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. మరికొంతమంది కవితను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా లేదా అనేది కూడా ఇక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల సమయంలో, లోక్సభ ఎన్నికల సమయంలో ఇది కొంతమేర తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అవుతుంది. సో చూద్దాం ప్రస్తుతానికి ఈరోజు సాయంత్రానికి ఈడీ అధికారులు అసలు ఏం చెప్తారు, లేదంటే కవితను అరెస్ట్ చేస్తారా లేదంటే కేవలం ప్రశ్నించి ఇక్కడితో ఆపేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. గతంలో కవితకు సంబంధించిన ల్యాప్టాప్లు కానీ లేదంటే మొబైల్ ఫోన్స్ కానీ స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది, మొబైల్ ఫోన్స్ని ఇప్పటికే ధ్వంసం చేయడం కూడా జరిగింది ప్రస్తుతానికి. సో ఇది దీని మీద అయితే తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఖచ్చితంగా కవితను ఇంతకుముందు వర్చువల్గా హాజరవుతానన్న కవితను ఇప్పుడు డైరెక్ట్గా ఈడీ అధికారులు జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది. ఈడీ అధికారులు ఇప్పుడు ప్రశ్నించిన తర్వాత అసలు కవితని సిబిఐ ముద్దాయిగా జాయిన్ చేసిన తర్వాత కవితను అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు బంజారా హిల్స్లో తన వసతి గృహంలో అయితే తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. చూద్దాం ఈరోజు సాయంత్రానికి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా పూర్తి అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును చూస్తూనే ఉండండి. Please subscribe to KTV Telugu.